మూర్తులకు స్వాగతం. ఈ యొక్క వీడియోలో మనం ఒక దీర్ఘ చిత్రస్రంగా ఉన్న ఒక ఇంటిని తీసుకున్నప్పుడు మనం కేవలం ఇంటి గురించి మాట్లాడుతున్నాము, ప్రహరీకి సంబంధించినటువంటి కొలతలు కాదు. మనం వింటున్నటువంటి ఇంటి యొక్క ప్లింత్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ యొక్క ప్లింత్నే మదర్ వాల్ అని చెప్పి మేము వ్యవహరిస్తాము. ఆ యొక్క మదర్ వాల్ అనేది శాస్త్రాస్లో చెప్పిన విధంగా 1:2 ప్రపోర్షన్స్ తీసుకున్నప్పుడు ఆ యొక్క పాదము అని చెప్పి చెప్పుకుంటాం అన్నమాట. ఆ యొక్క పాదము ఏ రకంగా మనం ఐడెంటిఫై చేయాలి, ఈ యొక్క ఎగ్జాంపుల్లో తీసుకున్నటువంటి ఇంటి యొక్క నిష్పత్తుల ప్రకారము ఆ యొక్క పాదము యొక్క నిష్పత్తము ఏ రకంగా వస్తుంది అనేది ఈ యొక్క ఆడియో యొక్క ఉద్దేశం. దీన్ని బట్టి ఏమర్థమైందండి, ఇంటిని మనము ఎట్లా పడితే అలాగా పొడుగు వెడల్పుల నిష్పత్తి అనేది తీసుకోకూడదు. చతురస్రాకారంగా అయినా తీసుకోవచ్చు, దీర్ఘ చతురస్రాకారంగా అయినా తీసుకోవచ్చు, లేదా దీర్ఘ చతురస్రాకారంగా ఉన్నటువంటి కొన్ని ప్రపోర్షన్స్ అన్నమాట. అది పొడుగు 1, ఆ యొక్క పొడుగు 1.5, వెడల్పు 1 అవ్వచ్చు, లేదా పొడుగు 2 అవ్వచ్చు, వెడల్పు 1 ఉండొచ్చు. అంటే కంప్లీట్గా ఇది దీర్ఘ చతురస్రాకారం కిందకు వస్తుంది అన్నమాట. ఇటువంటి కొలతలు అనేవి తీసుకొని ఇంటిని ఎంక్లోజ్ చేయడం వల్ల ఆ ఇంటి అంతర్గతంగా ఉండేటటువంటి ఆ పంచభూతాల తత్వం అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుందండి. ఎందువల్లంటే మూలలు పెరగకుండా తరగకుండా అన్ని మూలమట్టానికి పర్ఫెక్ట్గా మనం చేసినప్పుడు ఆ ఇంటి లోపల కూర్పుగా ఉన్నటువంటి అణువుల సముదాయం ఏదైతే ఉన్నదో ఆ యొక్క అణువుల సముదాయం అనేది ఒక బ్యాలెన్స్డ్గా ఈవెన్నెస్గా ఇల్లు మొత్తము వ్యాపిస్తుంది అన్నమాట. ఎందువల్లంటే ఇంటి యొక్క వైబ్రెన్సీ అనేది ఈ యొక్క అణువుల యొక్క ఇండివిజువల్ వైబ్రెన్సీ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఒక్కొక్క అణువు వైబ్రెన్సీ ఇంపార్టెంటే. ఒక ప్యాక్, ఒక నాలుగు గోడల మధ్యగా ప్యాక్ అయినటువంటి సామూహిక అణువుల యొక్క స్పందన ఒక రకమైనటువంటి ఒక క్వాలిటీని ఆ ఇంటి మధ్య భాగంలో తీసుకుంటుందన్నమాట. ఆ క్వాలిటీ వైపుగా మనందరి యొక్క అంతరాత్మలను ట్రాన్స్ఫర్మేషన్ చేస్తుంది అన్నమాట. యాక్చువల్గా వాస్తు విధి అంటే ఇదే అన్నమాట. అందువల్ల ఆ యొక్క విధిని మనం కంప్లీట్ చేయాలి అనుకునేటప్పుడు ఇంటి యొక్క పొడుగు వెడల్పుల నిష్పత్తి కొలతలు డిరైవ్ చేసిన కొలతల నుంచి వచ్చిన తర్వాత వాటిని ఈ రకంగా ప్రపోర్షన్స్ చేసుకోమని శాస్త్రం చెప్పిందండి. కొంతమంది ఈ ఇచ్చిన కొలతల్ని యాజిటీజ్గా కట్టుకోవాలా అని చెప్పి చెప్తున్నారు. దయచేసి ఇవి ఒక ఉదాహరణగా, ఒక ఫ్రాక్షన్స్ కాకుండా చక్కగా లేమయానికి అర్థమవడానికి తీసుకున్నటువంటి కొలతలు ఈ వాస్తుశాస్త్రబద్ధంగా ఆయం కట్టి డెరవ్ చేసినవి కాదండి. దయచేసి పాఠకులు అర్థం చేసుకోండి. సో ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఇంటి కొలత పొడుగు ఇంటి వెడల్పుల మధ్య 1:2, అంటే ఒక 75 అడుగులు మనకి వెడల్పుగా ఉంటాయి ఆ ఇంటి యొక్క గోడ. పొడుగు అనేది 45 ఫీట్ × 2 90 ఉండదండి. దాని అర్థం అదన్నమాట. పొడుగు వెడల్పుల నిష్పత్తి 1:2 అంటే వెడల్పుని డబల్ చేయగా వచ్చినటువంటి విలువ పొడుక్కు తీసుకొని వాడతాం అన్నమాట. సో ఈ రకంగా వెడల్పు 45, అంటే వాస్తుపురుష మండలిలో మనం 9 భాగాలుగా చేసుకునేటప్పుడు 5 అడుగులు వస్తుందండి ఒక్కొక్క పాదము ఈ రకంగా చూసుకునేటప్పుడు. ఇక్కడ మన ఎగ్జాంపుల్లో కంపాస్ చూపెట్టాం కాబట్టి ఈ యొక్క తూర్పు పడమరగా మనం తీసుకునేటప్పుడు 5 అడుగులు వస్తుందండి. అదే రకంగా ఉత్తర దక్షిణాలుగా మనం తీసుకునేటప్పుడు పొడుగు అనేది మనం తీసుకున్నామండి, ఇది 90 అడుగులు వచ్చిందండి. ఈ యొక్క 90 అడుగుల్ని 9 భాగాలు చేసినప్పుడు ఒక్కొక్కటి 10 అడుగులు వస్తుందండి. అంటే ఈ రకంగా మనం చూసుకునేటప్పుడు ఒక పాదము అనేది ఇక్కడ ఈ కొలతల ప్రకారం తీసుకునేటప్పుడు ప్రపోర్షనేట్గా వస్తుందండి. ఆ యొక్క వెడల్పు 45 9 భాగాలు చేస్తే 5, ఆ యొక్క పొడుగు 90 9 భాగాలు చేస్తే 10. అంటే ఈ యొక్క పాదము, ఈ యొక్క మాడ్యూలు అనేది మనం తీసుకునేటప్పుడు ఈ యొక్క ఇంటి కొలతలకి
ఐదు ఇంటూ పదిగా మనం వ్యవహరిస్తామండి. కానీ వాస్తవంగా మనం ఆయన కట్టే లెక్కలు కట్టినప్పుడు మనకి ఫ్రాక్షన్స్ వస్తాయండి. అంటే అడుగులు, అంగుళాలు, మళ్ళీ అంగుళాల్లో భాగాలు కూడా వస్తాయండి. అవి నేను ఒక ఉదాహరణ తీసుకొని మీకు చెప్తాను. ఈ ఫ్రాక్షన్స్ అనేవి కన్ఫ్యూజ్ అవుతారని చక్కగా కొన్ని న్యాచురల్ నెంబర్స్ తీసుకొని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో ఈ రకంగా వచ్చినప్పుడు ఈ యొక్క ప్రపోర్షన్స్ 81 భాగాల కింద మొత్తం మనం చూడవలసి ఉంటుందండి. అంటే ఇంటిని ఒక 81 భాగాలుగా ఒక్కొక్క భాగము 10 feet into 5 feet అంటే 50 square feet ఉన్నటువంటి ఒక పాదంలాగా ఇంటిని 81 భాగాలుగా చూడాలండి. మిత్రులారా, ఇప్పుడు ఇది తీసుకున్నప్పుడు ఈ యొక్క పాదం యొక్క రెండు స్వరూపాలు ఇక్కడ మనం చూపెట్టడం జరిగింది. ఒక స్వరూపము ఒక 2-డైమెన్షనల్గా, కానీ వాస్తు శాస్త్రాన్ని అభ్యాసం చేయాలనుకునే వాళ్ళు స్పేస్ని 3-డైమెన్షనల్గా చూడగలగాలండి. సీ చూడండి, పొడుగు ఇంటూ వెడల్పు మరియు డెప్త్, ఎత్తు కూడా ఇక్కడ కన్సిడర్ చేయాలండి. చాలా ప్రధాన భూమిక పోషిస్తుందన్నమాట. అందువల్ల ఈ యొక్క పాదము మాడ్యూల్ గురించి నేను వాస్తుపురుష మండలి ఏ రకంగా ఒక చతురస్రానికి గీయాలి, ఒక దీర్ఘ చతురస్రానికి గీయాలి, అదే రకంగా దీర్ఘ చతురస్రాకారంలో ఉండే డిఫరెంట్ ఆకారాల్లో ఎలా చూడాలి అని చెప్పే ముందు ఒక ప్రిలిమినరీగా చెప్పేటటువంటి వీడియోస్ మిత్రులారా. అందువల్ల కొంత జ్ఞానం మీకు కలుగుతుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియోస్ చెప్పడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.